చాలా బాగా చేస్తున్నారు. అయితే అక్కడక్కడ ఏమైనా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. నా ఉద్దేశం ఏంటంటే ఎవరితోటి మనం దూరం చేసుకోవద్దు, ఏ ఒక్కరిని డిస్సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా అసంతృప్తి లోను చేయొద్దు అని చెప్పేసి మీ కమిటీ వారికి మనస్ఫూర్తిగా విరవించుకుంటూ అందరినీ కలుపు వెళ్ళండి, అందరితోటి ఇవాళ బాధలన్నీ మీరు తీర్చేలా చూడండి. రాజకీయాలకు అతీతంగా మీరు అన్నీ చక్కగా చేయగలిగితే, చక్కగా మీరు మంచి ఎగ్జిక్యూషన్ మీరు చేయగలిగితే కనుక నిజంగా చెప్తాను ప్రతి ఒక్కరు ఉంటారు, మీరు శాశ్వతంగా మీరు అందరూ ఇక్కడ కమిటీగా ఉండడానికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ ఒక్కరు అసంతృప్తి చెందకుండా మద్దతు చూసుకోమని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నారు. అండ్ మరొకసారి ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. అండ్ ఎప్పుడు ఏ వచ్చినా సరే ఈ చిరంజీవి మీ కార్మికుల వెనకాల ఉంటాడు, ఎందుకంటే నేను ఒక కార్మికుడినే. కాబట్టి విచ్చేసి మంచి మాటలు మాట్లాడిన ప్రతి ఒక్కరికి, అలాగే ఈ సందర్భంగా ఏ ఒక్కళ్ళో నాలాంటి వాళ్ళు పెద్దలు ఇంకోటంటూ అనుకుంటే కుదరదు. ఈ ఇండస్ట్రీ సజావుగా సాగడానికి, ఈ ఇండస్ట్రీ అద్భుతంగా ముందుకు వెళ్ళటానికి, ఈ ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా ప్రభుత్వ సహకారాలు కావాలి. ఆ రకంగా క్రైసిస్ వచ్చినప్పుడు కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక మాట ఒక పిలుపుతోటి వారు స్పందించిన తీరు కానీ, వారు అందించిన చేయూత కానీ నభూతో నా భవిష్యత్. ఈ రోజున ప్రతి సినిమా త్రిబులార్ లాంటి సినిమా కానివ్వండి, కేజీపీ కానీ కేజీఎఫ్ కానివ్వండి, ఇలా పుష్ప ఇలాంటి సినిమాలన్నీ కూడా అత్యద్భుత కలెక్షన్స్తో ఆడుతున్నాయి, అంత రెవెన్యూ కలెక్ట్ చేస్తుంది, ఎంత ఖర్చు పెడితే అంతకంత వస్తుంది, అంత లాభిస్తారంటే కనుక ప్రభుత్వ ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇచ్చేటువంటి భరోసా వాళ్ళు కురిపించడం వరాలు. ఆ రకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, వారి తరపున ఇక్కడ దిగివచ్చి అన్ని రకాలుగా ఉన్న సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ మన గోపాలకృష్ణ గారికి, అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా ప్రత్యేకించి సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే మీ అండదండలు కావాలని కోరుకుంటూ వారి స్పందనకి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారు ఇచ్చిన వరాలకి వారి చల్లని చూపుకి డెఫినెట్గా నా హృదయపూర్వక ధన్యవాదాలు మా ఇండస్ట్రీ తరపున తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.